ఆయన రీసెంట్లీ మన దేవర ఎన్టీఆర్ గారి మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, లుకింగ్ చాలా బాగుంది. ఓకే, అందులో హీరో లుక్స్ చూస్తే మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ మనకు కొంచెం తెలిసింది రివ్యూలో ఏంది, అది సముద్రపు సంబంధించింది ఉంటుందని మనకు చూడగానే అర్థమవుతుంది. లుక్స్ మాత్రం చాలా బాగుంది. అందులో కొరటాల శివ గారు ఇక డైరెక్షన్ కాబట్టి ఇక ఇంకా కొత్త లుక్లు ఇంకేమైనా ట్రెండీగా చూస్తామని మనకి ఎదురు చూస్తున్నాం నేను కూడా. సో కొరటాల శివది ఆశ్చర్య మూవీ ఫ్లాప్ అయింది కదా, మరి ఈ మూవీ కూడా ఫ్లాప్ అవుతుంది అంటారా లేకుంటే? లేదండి, నాకైతే కొరటాల శివ గారి మీద డైరెక్షన్ మీద నమ్మకం ఉంది. బట్ ఆచార్య ఎందుకు డిజాస్టర్ అయిందో అది కొంచెం మైనసే. బట్ ఆయన కానీ ఇప్పుడు సక్సెస్ కావాలని కట్టి కష్టతో ఉన్నారని అర్థమవుతుంది. సో ఎన్టీఆర్ లుక్స్ ఇందులో ఎలా కనబడుతున్నాయి? ఆ బీచ్ దగ్గర కత్తులు అవన్నీ మనుషుల శవాలను చూస్తే మీకు ఏ రేంజ్లో మూవీ ఉంటుంది అని అనుకుంటున్నాను? రీసెంట్గా అనేది 3RR ఎంత హిట్ అయింది ఆయన యాక్షన్ పరంగా, సో అదే ఆ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకు ఆ టైటిల్ని చూస్తే మీకు ఏమర్థమైంది? దేవర టైటిల్ దేవర అంటే ఇక అంతేనా, నాకు అంత దాని మీనింగ్ అయితే మూవీ బాగుంటుంది అంటారు. బాగుంటుంది అందులోనే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 3RR తర్వాత తీసిన మూవీ కాబట్టి సో హై ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈయన కొరటాల శివ గారు డైరెక్టర్ డైరెక్షన్లో ఆయన అయింది, సరైన హిట్ కోసం ఎందుకంటే ఆశ్చర్య ఫ్లాప్ అయింది కాబట్టి ఆయన పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నారు. నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారేమో 3RR తర్వాత హై సక్సెస్ రేట్తో ఈయన ముందు, సో అందువల్ల మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నేనైతే పక్కా పోతాను మూవీకి, ఏమైనా కాదండి ఎవ్రీ ప్రతి స్టార్ మూవీస్ నేను పక్కా పోతా. అది కాదు రైట్.